ఐశ్వర్య దయ వల్ల మళ్ళీ నేను బతికాను. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాను. ఆయన లేరు రహీం భాయ్. ఎవరెక్కడున్నారో తెలియట్లేదు. మావయ్య గారిని కలుసుకుంటే అన్ని తెలుస్తాయని. మావయ్య తర్వాత కలవచ్చమ్మా. అది చెప్పేది నామ్మా. అరే పద పదమ్మా. అంటే నన్ను నా బాబుని చంపాలనుకుంటే మనవాడు అనుకుంటా హే మాత్రం బాబా. ఆ బేట నువ్వు చిన్నబాబు చనిపోయినారనుకుని శివాజీ బాబు పెదబాబుని తీసుకుని ఏడుకుపోయిండు. ఏడిపోయిండు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఈ రోజు ఆ బుక్ లో చూసి తెలిసింది బేట ఏడో మైసూరు ఆశ్రమం ఉన్నాడని. నేను ఫోన్ ట్రై చేసి వస్తా బయట. హలో సార్ శివాజీ బాబు ఉన్నాడా సార్? మీరెవరండి సార్? నా పేరు రహీం. ఈ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు సార్? నేను ఆశ్రమం ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇచ్చిండ్రు సార్. శివాజీ బాబుతో అర్జెంట్ పని ఉన్నది సార్. జనం మాట్లాడాలి. ఇస్తారా? ఏంటండి అది? ఏం లేదు సార్, ఆయన భార్య బ్రతికే ఉంది, నా దగ్గర ఉందని చెప్పండి. ఏంటి శివాజీ బాబు భార్య పద్మ మీ దగ్గర ఉందా? ఆవిడ కలుసుకోవడం కోసం ఆయన ఎక్కడికే బయలుదేరారే. ఈ లోపు నా ఫోన్ చేస్తే చెప్తాను. ఓకే. మామ బతికే ఉందా? నేను బతుకున్నాను ఆయనకి తెలుసంటావా? తెలుసంటమ్మా. శివాజీ బాబు నీ కోసం ఇంటికి వస్తుండట. మరి మరి నేను ఇప్పుడు ఆయన ఎలా కలవటో? నువ్వేం ఫికర్ పడదు బేట, అంతా నేను చూసుకుంటా. నువ్వు ఏడవటం మంచిది కాదు. రా బేట. మీరందరూ నాకు అబద్ధం చెప్పారు. అమ్మ బతికే ఉంది. నాన్న అమ్మని చూడటానికి వెళ్ళాడు. నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్తాను. నువ్వు ఒక్కడివి ఎలా వెళ్తావు? ఎక్కడికని వెళ్తావు? నేను వైజాగ్ బస్ ఎక్కెళ్తాను. అక్కడ ఊరంతా అమ్మ కోసం వెతుకుతాను. ఎలాగైనా అమ్మని కలుసుకుని తీరుతాను. లాభం లేదు కోదండ, ఇక తను వినేటట్టుగా లేడు. నేను విశాల్కి తోడుగా వైజాగ్ బయలుదేరుతాను. ఒకవేళ శివశంకర్జీ ఫోన్ చేస్తే మేం కూడా వైజాగే బయలుదేరామని చెప్పు. ఏంట్రా కోటిగా నువ్వు చెప్పేది? శివాజీ భార్య బతకడం ఏంటి, మన్నటికి రావడం ఏంటి, రహీం గారు తీసుకురావడం ఏంటి? అవునయ్యా, ఆ అమ్మాయి మేము మన కలియడానికే వచ్చినది. మా ఆయన కలిసి వెళ్తానని చెప్పినది. అయినా రహీం గారు అవ్వలేదయ్యా. చెప్పరా ఈ అమ్మాయినా? చెప్పరా చెప్పు. ఈవిడేనయ్యా. చూసావా ముసలుడా, నీ పెంపుడు కొడుకు పెళ్ళాం బతికే ఉంది. దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే వాడు ఆ శివాజీ గాడు చచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు. అవును వస్తాడు. మధ్యాహ్నం నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావురా? ఆరామయ్య సార్ డాక్టర్ దగ్గర పోయినా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడివి, పద్మని వదిలిపెట్టి ఎందుకు వచ్చావురా? క్యా బాత్ కర్తే సార్, పద్మమ్మ ఎప్పుడో చనిపోయిందిగా. చెప్పరా పద్మని ఎక్కడ దాచావు? నాకు తెలుసు సార్. మాదిరి ఆగు. ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు. ముందు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో మనం తెలుసుకోవాలి. అయ్యా వీ నేర్చుకెళ్ళి మన గొడవంలో పడేయండి. అలాగేనయ్యా. తిండి తిప్పలు లేకుండా చిత్ర హింసలు పెడితే అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో వాడే చెప్తాడు. గోపనాద్రి గారు, నేను మైసూరుకి ఫోన్ చేసి శివాజీ గురించి ఎంక్వైరీ చేశాను. అతను ఇక్కడికే బయలుదేరుస్తున్నాడని తెలిసింది. వెరీ గుడ్. రహీం గౌడు పద్మ బతికుందని శివాజీకి ఫోన్ చేసి ఉంటాడు. పెళ్ళాన్ని కలుసుకోవడానికే హడావిడిగా వస్తున్నాడన్నమాట. కప్ప మీదకు పావును వదలాలి, పావు మీదకు డేగను వదలాలి, అట్లాగే శివాజీ మీదకి అంతకంటే గట్టివాడిని వదలాలి. కరెక్ట్. శివాజీని చంపడానికి సాదాసీదా గుండాలు సరిపోరు. సరి అయిన వాడొక్కడున్నాడు, వాడి పేరు కన్వర్. గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనో. యాండి
హలో, ఎక్కడున్నావు? ఏదో ఆస్తి గొడవ, ఇప్పుడే ఫ్యామిలీని మొత్తం. నీతో పని పడింది, నువ్వు అర్జెంట్ గా వైజాగ్ రావాలి. నువ్వు అప్పు చెప్పే పనంటే స్పెషల్ వర్కే, వెంటనే బయలుదేరుతున్నా. వచ్చేస్తానని మట్టకి మాట ఇచ్చాను, బండిలో రిపేర్ అయిందే. హలో, ఎక్కడికి? వైజాగ్. నేను వైజాగే. ఎనీ అబ్జెక్షన్? థ్యాంక్ యూ. ఏంటి పూజ వెతుక్కుంటున్నావు? నీ మొగుడిని నిన్ను మోసం చేసి పారిపోయా? నాకింకా పెళ్లి కాలేదు. అయితే మొగుడి కోసం ఎత్తుకుంటున్నావా? అవును, నాది 4 ఎకరాల నల్లరేగడి పొలం, దున్నేవాడే లేడు. మంచి మోతుబరిని వెతుక్కుంటూ ఊరూరా తిరిగి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ ఆటోలో ఉంటే దున్నడానికి ముందుకు ఎవరు రాడు, కసక్కని ఉండలా. అదిరింది చెక్క.